లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తుండా అంటే అవుననే అంటున్నారు. లగడిపాటి రాజగోపాల్ ఇప్పటి వారికి అంతగా తెలియకపోవచ్చు, ప్రజెంట్ జనరేషన్కి. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి చాలా ఫేమస్. ఎలా ఫేమస్ అంటే ఆయన సర్వేలు అలా ఉండేవి. ఎన్నికలు, ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు లగడపాటి రాజగోపాల్ ఏ పార్టీ గెలుస్తుంది అనే సర్వేలు ఇచ్చేవారు. ఆ సర్వేలు ఇచ్చినప్పుడు ఆయన సర్వేలపై లక్షల్లో బెట్టు కూడా కట్టేవారు. ఎప్పుడైతే 2018 తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వే తలకిందులైందో, ఆ తర్వాత 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన సర్వే ఎప్పుడైతే తలకిందులు అయిందో, అప్పటి నుంచి ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా ఆయన కనిపించలేడు. అలాంటి రాజగోపాల్ ఈసారి మళ్ళీ రాజకీయాలకి దగ్గర అవుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన ప్రముఖ రాజకీయవేత్త, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర స్వయానా అల్లుడు. అలాంటి లగడపాటి రాజగోపాల్ 2004 ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఆ పాదయాత్రలో దగ్గరుండి చూసుకున్న వ్యక్తుల్లో లగడపాటి రాజగోపాల్ ఒకరు. 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నచ్చి లగడపాటి రాజగోపాల్కి విజయవాడ ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. ఇక విజయవాడ లోక్సభ సభ్యుడిగా లగడపాటి రాజగోపాల్ గెలిచారు. ఇక అలాగే కంటిన్యూ అయ్యి వస్తూ 2009 కూడా రెండవసారి లగడపాటి రాజగోపాల్ విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఉవ్వత్తినగసిపడిన తెలంగాణ ఉద్యమం. ఇక ఉద్యమంలో లగడపాటి రాజగోపాల్ తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడారు. ఎప్పుడు తెలంగాణకు సంబంధించి ఏ గొడవ అయినా పార్లమెంట్ సాక్షిగా ఆయన పెప్పర్ స్ప్రే చల్లాడు. ఆనాడు పార్లమెంట్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. ఇక ఈ సందర్భంగా తెలంగాణ వస్తే ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంది, సమైక్యాంధ్రానే ఉండాలి, హైదరాబాద్లో అంతా కలిసి ఉండాలి అని, ఇక్కడ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అని చెప్పేసి ఆ బిల్లు సమయంలో, తెలంగాణ ముసాయిదా బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రేని వాడి చాలా వైరల్ అయ్యిండు లగడపాటి రాజగోపాల్. ఇక ఆ తర్వాత తెలంగాణ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి రాజగోపాల్ ఇక ఎట్టకేలకు తెలంగాణ వచ్చిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు చాలా అరుదు రాజకీయాల్లో. అలాంటిది లగడపాటి రాజగోపాల్ని ఎవరు కూడా సన్యాసం తీసుకో, రాజకీయాలకు దూరంగా ఉండని ఎవరు కూడా అనలేదు. అయినప్పటికీ తాను ఇచ్చిన మాటని పాటిస్తూ తెలంగాణ రావడం వెనువెంటనే లగడపాటి రాజగోపాల్ సన్యాసం తీసుకున్నారు. ఇక ఆ తర్వాత రాజకీయాలకి దూరమయ్యాడు లగడపాటి రాజగోపాల్. ఇక 2018 తెలంగాణలో తెరాసకు, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర వ్యతిరేక గాలులు వీచాయి. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నాయకులు ప్రచారానికి వస్తే తరిమికొట్టారు. సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓటు వేయడానికి లైన్లో నిలించకపోతే మహిళలు తిట్టి మరీ లైన్లో నిలిచిపెట్టారు. అలాంటి వ్యతిరేకత ఉన్న సమయంలో మహాకూటమిగా కాంగ్రెస్, టీడీపీ, అలాగే కొత్తగా పెట్టిన పార్టీ ప్రొఫెసర్ కోదండరాం జనసమితి, ఇవన్నీ కూడా కూటమి అయి వారితో పాటు సిపిఐ కమ్యూనిస్టులు కూడా జతగట్టారు. ఈ క్రమంలో రాజకీయంగా తెలంగాణలో టీఆర్ఎస్కి వ్యతిరేకత ఉంది అని ఉద్దేశించి సర్వే చేసి తెలంగాణలో గెలిచేది మహాకూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి లగడపాటి రాజగోపాల్ ఒక నివేదిక అందించారు. సో లగడపాటి రాజగోపాల్ సర్వేలో కూడా చాలా డిమాండ్ ఉంది. ఆయన ఇచ్చే సర్వేల్లో లక్షల కొద్ది బెట్టింగ్లు కాస్తూ ఉంటారు. 2018 ఆయన ఇచ్చినటువంటి సర్వే ఫెయిల్ అయింది. 2019 కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అని ఆయన ఇచ్చిన సర్వే కూడా తలకిందులు కావడంతో ఇక ఒకవైపు రాజకీయాలకు దూరమైన తాను ఆ తర్వాత సర్వేలో కూడా దూరం అయ్యారు. ఇక లగడపాటి రాజగోపాల్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక చర్చ మొదలైంది. ఇన్ని రోజులు లగడపాటి రాజగోపాల్ ఎక్కడ కూడా కనబడలేదు. అలాంటి లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది రాజధాని అమరావతి అనే నినాదంతో ఇప్పుడు ఎన్నికలకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ.
ఇక్కడ తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. తెలంగాణతో పోలిస్తే అక్కడ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి లాస్ అయ్యామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాస్ అయింది ఎలాగో. కానీ ఏదైతే విభజన హామీలను విస్మరించింది కేంద్రము, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ తర్వాత భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తా అన్నది, కానీ విభజన హామీలు నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ ఇంకా అంధకారంలోకి పోయింది. ఖచ్చితంగా ఆయన కూడా పార్టీలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పోటీ చేసి తన గలం విలిపించి ఆంధ్రప్రదేశ్కి అయ్యే లాభం ఆయన ద్వారా కూడా ఆయన తెచ్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పోరాడతాడు. లగడపాటి రాజగోపాల్ ఖచ్చితంగా రాజకీయాలకి వస్తారని చెప్పేసి బాగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.